అటువంటి ప్రార్థన చేయాలంటేనండి ఎప్పుడు పూజామందిరంలో ఒక్కళ్ళే ఉండాలండి. దయచేసి సెంటిమెంట్లు పెట్టుకుని కుటుంబం అంతా ఉండాలి, దంపతులకి ఎడం పక్కన ఉండాలని ఎత్తి మీద ఉండ, ఇవన్నీ వద్దమ్మా. ఎక్కడ ఉండద్దు, అసలు ఒక్కళ్ళే ఉండాలి. ఎడం పక్కన కూర్చున్నామా కుడిప, అవన్నీ సత్యనారాయణ వ్రతాల్లో గృహప్రవేశాలు. దైవ ప్రార్థన మనం పూజామందిరంలో చేసుకుంటూ దంపతులు పూజలు చేయవలసిన అవసరం ఏమీ లేదు, లేకపోతేనే మంచిది, పక్కన సుఖంగా సాగుతుంది. ఆడవాళ్ళు ముఖ్యంగా పూజామందిరంలో పూజ చేసుకోవాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అదృష్టవంతులమ్మా. మొగుడు పిల్లలు వెళ్ళిపోయాక తలుపు వేసేసి కాలింగ్ బెల్ కోసం వైర్ కట్ చేసేసి చేసుకోండి శుభ్రంగా, 24 గంటలు అమ్మవారు కనపడుతుంది, అంత అదృష్టవంతులు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, చేయడం మానేసి 9 గంటలకు ఫోన్ ఆన్ చేస్తాం, బాగున్నావా ఏముండవు, నా తలకాయ ఉండారు ఇక్కడ. ఏకాంతం దొరకడం ఎంత అదృష్టం అండి, కోరుకుంటే దొరుకుతుందండి ఏకాంతం. ఏకాంతం భరించలేకపోవడం ఒక వ్యాధి, ఏకాంతం వ్యాధి కాదమ్మా, ఏకాంతం భరించలేకపోవడం వ్యాధి. ఏమిటో ఒంటరితనంతో బాధపడుతున్నాం, ఒంటరితనంతో సుఖపడాలి, బాధపడటం ఏంటి అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే 10 మంది కూర్చుని డమడమా, పొగుడుకుంటూ తిట్టుకుంటూ. ఈ ఇద్దరిని తప్ప మిగిలిన ప్రపంచం అంతా తిట్టుకుంటారు, అందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాడిని కలిపి మీను తిడతాడు వెళ్ళిపోయిన వాడిని. సరిగ్గా మనం చేసేస్తున్న భాగవతం ఇది. దీనికి ఎందుకంటే కాలక్షేపం ఎక్కడ, ఎవరూ లేరు, తోచడం లేదు, ఎవరూ లేకపోవడమే గొప్ప విషయం అమ్మా, ఎందుకు తోచలేదు. మనలోకి మనం వెళ్ళలేం, మనలో ఉండే ఆత్మని మనం చూడలేం. ఎప్పుడు 4 ఉంటూ ఉండాలి, డబ్బాకూర మాటలనే మాట్లాడుతూ ఉండాలి ఇక్కడ. ఆ సెమ్మ బోసెమ్మ ఎవరింట్లో కబుర్లో మన దగ్గరికి అటు పట్టుకొచ్చి చెప్పాలి. మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకి మంట, మరి వాళ్ళ కబుర్లు మనం చెప్పుకున్నా వాళ్ళకేమంటే కదా. ఏదైనా అనుభవం కోసమో గుణపాఠం కోసమో చెప్పుకుంటే పర్వాలేదు, అదే పనిగా ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనకి పెద్ద వ్యాధి ఉందన్నమాట, దాని నుంచి బయటపడాలి. అందుకే ఇంట్లో ఎప్పుడైనా పూజామందిరంలో ఒక్కళ్ళు ఉండే అవకాశం, అంటే ఇంట్లోనే ఆడది కానీ మగవాడు కానీ ఒక్కళ్ళు ఉండే అవకాశం వచ్చిందంటే అది జీవితంలోనే గొప్ప యోగం అని భావించాలి. గంట అయినా మంచిది, 24 గంటలు అయితే మరీ మంచిది. అందరూ వెళ్ళారు, ఏ పెళ్ళికో పేరెంటానికో, మన వదిలేశారు, మంచిది, నాకు చాలా సంతోషం మీరు వెళ్ళండి. వాళ్ళ మొహం మీద అనకూడదు, ఏమిటో నన్ను తీసుకెళ్లకుండా పెడుతున్నారనే అనాలి. తర్వాత వెళ్ళాక అమ్మయ్యా అనుకోవాలి, ఇదో నాటకం అంతే. ఎందుకంటే వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే, వాళ్ళు లేకపోవడానికి మనం ఏదో పెద్ద ఫీల్ అయ్యి ఏమి ఉండదు అక్కడ, ఇదో నాటకం ఇది. ఇది నాటకాలు అనవసరం, ఇక్కడ ఒకడు ఉండాల్సిందే ఖచ్చితంగా, ఆడదైనా మొగాడే నేర్చుకోవాల్సిందే. అప్పుడు నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి. ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం అండి ఏకాంతం. మన అడిగేవాళ్ళు లేడే, పూజ చేసినట్టు నటించక్కర్లేదే, మనలో మనం మాట్లాడుకోవడానికి కూడా భయపడక్కర్లేదే, ఏం ఏడవదలుచుకున్నాము అది అమ్మవారి దగ్గర నేరుగా ఏడవచ్చే. నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి. అమెరికాలో డాలస్ నగరంలో 2015 నేను ఒకళ్ళు ఇంట్లో ఉంటే, వాళ్ళు పాపం ఏదో ఆఫీసులు ఉన్నాయి, ఆవిడకి ఆయనకి ఉండకుండా ఎలా ఉంటాయి, అయ్యో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందండి, ఏం పర్వాలేదమ్మా మీరు ఆ పెట్టేది ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోండి, బయట తాళం వేసుకు వెళ్ళిపోమని చెప్పాను నాకు సుఖంగా. మళ్ళీ ఆ తాళాలు నాకు తెలియదు ఎందుకు వచ్చిన గొడవ, మీరు తాళం వేసుకు వెళ్ళిపోండి, నాకు బయట ప్రపంచంతో పని ఏమి లేదు, నన్ను ఇక్కడ వదిలేయండి, మీరు వెళ్ళిపోండి. నా చదువుకుందుకు నా పుస్తకాలు ఉన్నాయి, నా పద్యాలు నాకు నా పైన నేను అవధానని ఆసుగా పద్యం పాడుకోగలను, నాకేం లోటు, నాకు ఇష్టం వచ్చిన పద్యం పాడుకుంటాను, కొత్త సృష్టించుకుంటాను, మీరేం బెంగ పెట్టుకోకండి అమ్మా, మీరు వెళ్ళిపోండి అంటే ఎవరినో పక్క వాళ్ళని వండి మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ అని చెప్పాను. వాళ్ళు ఏవో 16 వండుతారు, తినే వరకు చంపుతారు నన్ను ఇక్కడ, నువ్వేదో వండావు కదా తల్లి అక్కడ పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పాను, తింటానులే అని చెప్పాను. అది తినేసి వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ఇంట్లో లలితాదేవి చిత్రం ఉంది, వాళ్ళు అక్కడ కూర్చుని భద్రరాజు కృష్ణమూర్తి గారు ప్రభగారైన డాలస్లో ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉండి అప్పుడు పొందిన అనుభూతి లలితాదేవి ఎదురుగా ఉంటే నాకు అనిపించింది ఇక్కడ. నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి. వినతుల్వనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గునే. వినతుల్వనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గునే. నన్ను వశీకృతు నింబనరించు, నన్ను వశీ కృతు నింబనరించు తావక ఆశావక సుస్మితంబులు. నన్ను వశీకృతు నింబనరించు తావక ఆశావక సుస్మితంబులు. నిరంతరము స్ఫురించుగావుతన్. ఒక్క అమ్మవారి ఫోటో నేను తప్ప ఏం లేకపోతే నాకేమనిపించింది అంటే, మన ఎదురుగా ఉంది అమ్మవారు, ఇంకేమిటి వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ, మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకింత ఆనందం కలగలేదే, ఇది అమెరికా అయితే అండమాన్ దీవి అయితే మనకే,
అమ్మవారు ఎదురుగా ఉంది అక్కడ. ఇంకేమిటి, అమెరికా లాంటి దేశాల్లో ఒక గొప్ప సౌకర్యం అండి ఏమిటంటే ఏకాంతం బాగా దొరుకుతుంది. అది అనుభవించగలిగిన వాడు అమెరికాలో సుఖంగా ఉంటాడు. అక్కడ వాళ్ళు మాత్రం కొట్టుకుపోతూ ఉంటారు. ఇక్కడ ఎవరు లేరండి పలకరించి, ఏం చేస్తావు పలకరిస్తే పేకాడతావా? ఇక్కడ అందరూ ఉంటారండి. ఇక్కడేముంటారు, పెద్ద డిస్టర్బెన్స్ ఎక్కువ అండి ఇండియాలో అంటాడు. ఇది బాధ అది బాధే వాడికి, వీడు ఎప్పుడు బాగుపడ్డాడు. ఎందుకంటే వీడు మనస్సే పెద్ద శని. ఆ నలుగురితో కలిసి ఉన్నప్పుడు అండి, నలుగురితో కలవడాన్ని ఆనందించడం ఆక్షేపించకండి. ఇంతమంది ఉన్నారన్నది ఉండడమే అదృష్టం, ఎవరు లేరు అది అదృష్టమే. మొత్తం మీద అంతా మన మంచికి. నలుగురితో కలిసి మనం పెళ్ళికో పేరెంటాలకి ఏమి, అక్కడ మొహం ముడుచుకుని మోత మూల పక్కన ఎవడో పలకరి, నువ్వే పలకరించు, వాళ్ళు పలకరించి నువ్వే పలకరించు, కూర్చోకూడదు అలాగే. నలుగురిలో కలుస్తున్నాం, పెళ్ళికో పేరెంటాలకి ఏమి, మనమే చనువుగా అందరినీ పలకరించాలి అంతే హాయిగా అనుకుంటారు. ఆవిడ కలుపుకోలుతానా ఎక్కువ అమ్మా మంచి అంతే సంతోషం. ఓ మూల కూర్చుని నన్ను ఎవడో పలకరించట్లా అక్కర్లేదు, మనమే పలకరిస్తే అయిపోయాయి. కలయి తిరిగేయాలి నలుగురు దగ్గరికి. ఆయన చాలా మంచివాడు అండి అంటే కలుపుకోలుతానం ఎక్కువ ఉండి అంటారు, అది సంతోషమేది. ఆయన బోల్డ్ ఆస్తి ఉన్నా లేకపోతే బోల్డ్ ప్రతిష్ట ఉన్నా మనతో ఎంతో చనువుగా మాట్లాడారంటే సంతోషమే కదా, మంచిది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మనం ఒక్కడమే ఉండవచ్చు, అది మరీ సంతోషం. ఏ దేన్నైనా ఆనందించగలిగిన వాడు మాత్రమే జీవితంలో ఆనందంగా ఉంటాడు తప్ప, ఇలా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అంటే నీ ఆనందం నాశనమైనట్టే లెక్క. ఆనందానికి షరతులు ఉండవు, షరతులు ఉంటే అది ఆనందం కాదు, బేషరతుగా ఉండాల్సిందే. ఏ షరతులున్నా ఆనందం కాదు. అప్పుడు నీవు నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి, నువ్వు నేను తప్ప ఎవరూ లేరమ్మా ఇక్కడ. అందుకని వినతుల్బునర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కలుగునే, ఏదైనా చెప్పుకోవడానికి అది ఫలించడానికి ఏకాంతాన్ని మించిన సందర్భం లేదండి. ఎంత అదృష్టవంతులం మనం, ఏకాంతం కోరుకోవాలి. తిక్కుమాలను ఫోన్ పట్టు కూర్చుంటారేంటండి అవతల భారయ్య. ఇంట్లో ఉండగా ఏకాంతం దొరికింది అంటే ఫోన్ మొత్తం కట్టేసి మూల పెట్టేయాలి. మళ్ళీ 2 గంటలు మాట్లాడద్దు ఎవడ ఇక్కడ, నేను చూడలేదు అంత. సైలెంట్లో కూడా పెట్టద్దండి తప్పు. మళ్ళీ చూశాను ఫోన్ చేశాను చూడలేదంటాడు, కట్టేయడమే స్విచ్ ఆఫ్. సైలెంట్లో పెట్టామంటే అక్కడ వస్తుంది, పేరు వస్తుంది. మళ్ళీ ఆన్ చేయగానే మనమే మొదలెడతాం ఇక్కడ, వద్దు అది పెద్ద బానిసత్వం. మిశ్రకాలు ఆన్సర్ చేస్తున్నామంటే వేదాంతం వంటబట్టలేదు. మిశ్రకాలంటే అర్థమేంటి, వాడెవడో చేశాడు మళ్ళీ వాడే చేసుకుంటాడు. ఏదే ఎవడైనా కానీ దేవేంద్రుడు అని మనకు అనవసరం, మనకు అవసరం లేదు, ఆయనకు అవసరం ఉంటే చేసుకుంటాడు. సంబంధాలు దూరం అయిపోతాయి, దట్స్ వాట్ వీ వాంట్, ఏం పర్వాలేదు పోనీ, అదే మనకు కావాలి. ఇదే వేదాంతం. దాన్ని వంట పట్టించుకోలేక బాధపడుతూ ఉంటాం మనం. దూరం అయితే ఉన్నాయి, ప్రతివాడు దూరం అవుతాడు. ఎంత మంచివాడైనా దూరం అవుతాడు, ఎంత ప్రేమించుకున్నా భార్యాభర్త దూరం అవుతారు. సంయోగ విప్రయోగ అంతా సర్వేక్షయాంతా నిశయా పతనాంతా సముచ్చ్రయా సంయోగ విప్రయోగాంతా మరణాంతంచ జీవితం, రామాయణంలో రాముడు చెప్పిన మాట. సర్వేక్షయాంతా నిశయా, నువ్వు 1,000,000,000,000 సంపాదించు పోవడం ఖాయం, ఉండవు. పతనాంతా సముచ్చ్రయా, ఆకాశం అంత ఎత్తెదుగు, స్వర్గలోకానికి అధిపతి అయినా సరే మళ్ళీ పడిపోవడం ఖాయం. సంయోగ విప్రయోగాంతా, నీ భార్యను ఎంతైనా ప్రేమించు, నీ భర్తను ఎంతైనా ప్రేమించు, నీ పిల్లల్ని ఎంతైనా ప్రేమించు, విడిపోవడం ఖాయం, వియోగం ఖాయం, లేదా ఎంత బాగున్నా మరణం ఖాయం. ఎవరేం చేయలేరు ఇక్కడ. చచ్చిన దదినం పెట్టాల్సిందే, ఇంకో మార్గం లేదు. అంచేత పెరగనీయకు, పెరగనీయకు, ఉన్నంతకాలం కొనసాగించు. పోయింది వదిలేయి, సంతోషించడం వద్దు, దుఃఖపడడం వద్దు. అదో పరిణామం, ఇదో పరిణామం. బంధం ఏర్పడడం ఒక పరిణామం, విడిపోవడం ఒక పరిణామం. ఇప్పుడు విడాకుల వాళ్ళు కూడా బాధపడక్కర్లేదండి. ఏమో మన తప్పు లేకుండా ఉంటే చాలమ్మా, మన తప్ప వారి తప్ప ఆలోచించాల్సింది ఇదే. ఇది మళ్ళీ చర్చకు పెట్టుకుంటే కుదరదండి, మనం ఎప్పుడూ తప్పు ఒప్పుకోం, వాళ్ళ మీద తోసేస్తాం. ఇది ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించుకుంటే తెలుస్తుంది, నా తప్పు లేదు కదా, ఆయన తప్పు చేస్తే నేనేం చేయను, ఆయన కర్మ ఏదో ఆయన అనుభవిస్తాడు, నేను బాగానే ఉన్నాను అంతే. ఎవరైనా భార్య భర్త ఎవరైనా, అందుకే ఇంక వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు ఏమండి విడిపోయారు, రాక్షసుడు అండి బాబాయ్, బాబాయ్ 20 ఏళ్ళు కాపురం చేసి రాక్షసుడు అయ్యాడు, ఇప్పుడు నీకు 20 ఏళ్ళ తర్వాత ఎలా చేసావు, నాటకాలు ఆడుతున్నారండి, నాటకాలు ఆడుతున్నారు ఇక్కడ. 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత రాక్షసత్వం బయటపడుతుందండి, ఎప్పుడు బయటపడలా. మనం చేసిన తప్పులు మనం చెప్పం ఇక్కడ, ఆడది మొగాడు ఇద్దరంతే. ఆవిడదో రకం ఉండి బాబా అలా కనబా, ఆ అదో రకం అన్న ఆవిడతో 16 ఏళ్ళ పట్టి ఎలా కలుస్తున్నావయ్యా, ఇప్పటికే వ్యాధులు రావద్దా. ఎప్పుడు ప్రపంచం వల్ల మొత్తం వ్యక్తి దుఃఖపడడానికి ప్రథమ కారణం, ప్రధాన కారణం ఏమిటంటే మన తప్పు మనం ఒప్పుకోం. చచ్చిపోతాం కానీ తప్పు ఒప్పుకోవండి. ఒక్కసారి తప్పు అంటే అయిపోయాయి, ఏం ప్రమాదం ఏం లేదమ్మా. అందరూ అహం అహం అహం
చిన్న తప్పు కూడా ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోవాలి? ముక్కోడి దేవతలు కారణం అని చెప్తాం, మనం కారణం అని అనవండి. అసలు అందుకే మనకు దుఃఖం తప్పదు. అది ఏకాంతం ఎంత గొప్పది అంటే అమ్మవారి ముందు ఒప్పుకుని తీరవలసిందే కదా. నీకు దుఃఖం కలగడానికి వాడు ఎవడో కారణం అనగానే అమ్మవారి ఫోటో అనుకోకుండా నవ్వుతుంది, వేరే విధంగా డ్యాన్స్ ఆడక నాకు తెలుసు. మన మనస్సు మనకి సమాధానం చెబుతుంది, ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరుగుడా అంటే అర్థం అది. ఎవరినో మనం తప్పుని చెప్పి అమ్మవారి దగ్గర చెప్పామనుకుండా మన మనస్సు ఏమంటే నాటకం ఆడుతున్నావు నువ్వు కాదు, మోసం చేసింది ఆవిడంటామే అనవసరంగాను. వెంటనే లోపల నుంచి వస్తుంది అదే అమ్మవారు, మనస్సే అమ్మవారు. శాస్త్రం ఉంది, శంకరాచార్య చెప్పిన కూడా, ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాహ శరీరం గృహం. ఆత్మ శివుడు, గిరిజామతి అమ్మవారు మనస్సు అన్నాడు. మరి ఇంకేటి, నీ మనస్సు మాట్లాడుతుంది, అమ్మవారు మాట్లాడుతుంది, సమాధానం చెప్పు. అంతరాత్మ ప్రబోధం అంటే అర్థం అది. ఎవరి దగ్గరైనా మనం అబద్ధం ఆడతాం, కోర్టులో అబద్ధం ఆడతాం, 10 మందిలో అబద్ధం ఆడతాం, ఏకాంతంగా ఉన్నప్పుడు అబద్ధం ఆడలేవు మిత్రమా. నీ మనస్సు నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది, నువ్వేం చేశావు ఏం చేశావు. ఇప్పుడు ఆలోచించండి, మనిషి బాగుపడడానికి, పశ్చాత్తాపడడానికి, తన తప్పులు తెలుసుకోవడానికి ఏకాంతం భగవంతుడిచ్చిన వరం, వరం దాన్ని ఆస్వాదించాలి మనం. కనీసం దేవుడి దగ్గరైనా ఒప్పుకుందామండి. ఎంత పాపం చేసినా పోతుందమ్మా నేను గ్యారంటీ ఇస్తున్నా. మీరు పూజ చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు, పుష్కరాల్లో స్నానం చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు, ద్వాదశి జ్యోతిర్లింగాలు దర్శిస్తే పోతుందో లేదో నాకు తెలియదు. మీ ఇంట్లో పూజా మందిరంలో 2 చేతులు భగవంతుడి పాదాల మీద పెట్టి తప్పు చేశాను నాయన క్షమించు, ఇంకోసారి చేయను అంటే తక్షణం పోతుంది. పంచమహాపాతకాలు పోతాయి. వెంటనే అమ్మవారు మనకిచ్చే సమాధానం ఏమిటంటే, అది నాలీలరా, ఇందాకే కదలో చెప్పావు, కంప్యూటర్లో పేర్చాను, హృద్వాసనలో పెట్టాను, దవన్గూడి వినోదం అందాక నేను మా ఆయన ఆడుకుంటున్న ఆటలో నువ్వు పావైపోయావు వెర్రివాడ. ఇంత కాలానికి తెలుసుకున్నావు, సంతోషం బిడ్డ, నీ పాపాలన్నీ పరిహారం తీసే. ఎప్పుడు ఈ జగత్తు మన జీవితంతో సహా భగవంతుడి లీలాన్ని గ్రహించగలుగుతామో అప్పుడు మన పాపాలన్నీ పోయినట్టే, మనలో మనమాట పుణ్యాలు కూడా పోయినట్టే. దానికి అంగీకరించాలి. ఒకటి పోవడం ఉండదండి, రెండూ పోతాయి. కోరుకోవలసింది అదే, మనకు అదే నచ్చదు. పుణ్యాలన్నీ ఉండాలండి. పుణ్యాలేమో నాలీల, పాపాలేమో దేవుళ్ళేలా, కుదిరేది కాదండి, అది అలా కుదరదు. మొత్తం పోతాయి. మొత్తం పోయినప్పుడే మనిషి ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే పసిపిల్లని చూడండి మీరు, ఎందుకంత ఆనందంగా ఉంటాడు పసిపిల్లాడు? నిర్ద్వంద్వో బాలవద్ధీమం ఏవమేవ వ్యవస్థితక, అష్టావక్ర గీతలో చెబుతాడు, బాలుళ్ళా బతుకు, బాలుళ్ళా బతుకు, బాలుళ్ళా బతుకు అంటాడు. చిన్నపిల్లలు చూడండి, ఇందాక వచ్చిన పిల్లలు లాంటి వాళ్ళని ఎంత నిర్మలంగా ఉంటారండి, ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. వాడికి కావలసిన చాక్లెట్ ఏదో వాడికి వారేస్తే 2 గంటలు మన జోలికి రాడు. మనకి చాక్లెట్ కాదమ్మా, చతుర్భువనాలు చతుర్యుగాలు రాసిచ్చిన మనకి సంతృప్తి కలగదు. ఇక్కడ ఇంకా 14 ఉన్నాయట కదండి, వాడి సంగతి ఏమిటంట మనం ఇక్కడ. వాడు ఒక చిన్న చాక్లెట్తో సంతృప్తి పడ్డాడు, వాడు గొప్పవాడు, వాడు దేవుడు. అల్ప సంతోషం చిన్నపిల్లల నుంచి నేర్చుకోవలసింది అదే. వాడు కావలసింది ఏదో ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటాడు. మనం అప్పటికే ఆగం మనం గొడవ చేస్తూనే ఉంటాం. బాల్యం అంటే అజ్ఞానం అనక్కల, బాలుల్లో జ్ఞానం కూడా ఉంది, యోగిత్వం ఉంది బాలుల్లో. నిర్ద్వంద్వో బాలవద్ ధీమాన్ అంటాడు అష్టావకుడు. చిన్నపిల్లల బతకడం నేర్చుకో అంటాడు. చిన్నపిల్లాడు ఎవరైనా దండం పెట్టారేమో పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. మనమేమంటాం, ఏంటి అసలు ఎవరు నమస్కారం చేయరేంటి, ఈ మధ్య పెద్దలంటే గౌరవం పోయింది. పెద్దలంటే గౌరవం కాదు, ఈయనకి నమస్కారం చేయలేదు, వచ్చిన ఇబ్బంది అది. ఈయన ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడ అహంకారంతో. వాడు పెడితే నీకే, పెట్టకపోతే నీకే. దానికోసం పెద్దలంటే గౌరవం పోయింది, సంస్కృతి తెలియకుండా పోయింది, ఎన్ని మాట్లాడతాడో. అసలు ఈ నమస్కారం ఒకటి నువ్వు వాసించకుండా ఉంటే ఏ గొడవ లేదు ఇక్కడ. వాడు చేస్తే నీకే, చేయకపోతే నీకే. వాడు నేర్చుకుంటాడు లేదా మానేస్తాడు. అంటే వెంటనే మనం ఒప్పుకోగానే అమ్మవారు చేసే పని ఏమిటంటే, నాకు అప్పగించావు కదా, అయిపోయింది కదా, ఇదంతా నాలియల, వదిలేనే చూసుకుంటా. పంచమహాపాతకాలు పోతాయి. చిన్న చిన్న విషయాల గురించి మనం బాధపడక్కల. అంటే చేసిన పాపమైనా చేసిన పుణ్యమైనా తరచు గుర్తు చేసుకోవడమే మనం చేస్తున్న పాపం. ఇంత పుణ్యం చేశానని గుర్తు చేసుకోవడం, అయితే ఈ పాపం చేశానే అని బాధపడ్డ, ఈ రెండే పాపం, ఈ రెండే బలహీనత. అందుకే వివేకానందుడు బలహీనతే మహాపాపం, బలమే పుణ్యం అంటాడు. బలహీనత అంటే ఇదే, గతాన్ని గుర్తు చేసుకుని బాధపడతాం. దాని నుంచి మనం బయటపడగలగాలి ఖచ్చితంగా. అందుకని ఫలింపగా ఇంతకు మించు వేళ ఈ జీవికి కలుగునే, మరి ఏం కావాలయ్యా ఇంతకీ ఏకాంతాలను ప్రశ్నించావు కదా అంటే, పూజించావు కదా అంటే,
నన్ను వశీకృతు నింబనరించుతావకాశావక సుస్మితములు నిరంతరమును స్ఫురించుగావుతన్. మన దేవతా చిత్రాలు వేటినైనా గమనించండి మీరు, అమ్మవారు కానీ శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ, చివరికి వానర ముఖంతో ఉండే ఆంజనేయ స్వామిని, గజముఖంతో ఉండే వినాయకుడిని మీరు గమనించండి. హిందూ దేవతా శిల్పాలలో అత్యంత విశిష్టత ఏమిటంటే ఎప్పుడూ దేవుడు నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. మీరు లోపల వినాయకుడిని చూడండి, ఏనుగు ముఖంలో ఉండదండి, నవ్వుతున్నట్టే ఉంటుంది. ఆ శిల్పికి తెలుసు, ఆ కళ్ళల్లో నవ్వే కనపడుతుంది. ఏ దేవుడు మీరు ఆంజనేయ స్వామి వానర ముఖం అండి, మామూలుగా కోతిని చూస్తే మనమేం ఆనందించు, కానీ ఆంజనేయుడు చాలా అందంగా ఉంటాడు. మరి వానరానికి ఆనందం, ఆయన ఆంజనేయుడు, వానరుడు అంటే ఎలా నువ్వు? ఆంజనేయుడు వేరు, వానరుడు వేరు. ఆయనలో ఉండే జ్ఞానం, భక్తి ఆయన అలా చేసింది. ఎప్పుడు దేవతా చిత్రాలు దరహాసంతో ఎందుకు ఏర్పాటు చేస్తారు మన వాళ్ళ, ఆ వ్యవస్థ ఎందుకు అలా ఉంది అంటే, ఆ నవ్వు నమ్ముకో, ఆ నవ్వు నమ్ముకో, నువ్వు కూడా అలా ఉండు, దేవుడు నవ్వుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు, నువ్వేం పాపాత్ముడు అని అనుకోవడం లేదు, భయపడక అనవసరంగా. అందుకని ఆశలు రేకెత్తించే నీ చిరునవ్వు ఉందే, అది నిరంతరమును స్ఫురించుగాబుతాను, ఇంకా నాకేం అక్కర్లేదమ్మా, అది చాలు. పైగా అమ్మవారి చిత్రాలలో ఒక విచిత్రం ఏమిటంటే, ఒక లలితాదేవి విగ్రహం తప్పితే కామాక్షీదేవి కానీ మిగిలిన విగ్రహాలు కానీ అభయహస్తం తప్పకుండా ఉంటుందండి. లలితాదేవికే ఉండదు, దానికి సౌందర్యలహరిలో స్వామి వేరే వ్యాఖ్యానం చెప్పారు, అది వేరే విషయం. ఆ అభయహస్తం ఏ దేవుడైనా సరే, ఆ శ్రీరాముడు కానీ సీతాదేవి కానీ లక్ష్మీదేవి కానీ సరస్వతీదేవి కానీ ఎవరైనా అభయం ఇస్తున్నట్టుగా ఉంటే అంతకంటే మనకు కావలసింది ఏమీ లేదు. పైగా అమ్మవారి యొక్క విగ్రహం అత్యంత వైభవంగా ఉంటుంది. ఏమి రాజసము ఏమి తేజస్సది, ఏమి రాజసము ఏమి తేజస్సది, మదిని భాయ్ మదిని భయములెల్ల మాయజేయు, ఏమి రాజసము ఏమి తేజస్సది, మదిని భయములెల్ల మాయజేయు, అభయహస్తము నేను అఖిల నాయకురాలు, అభయహస్తము నేను అఖిల నాయకురాలు, బిడ్డలైన మనకు అడ్డమేమి, బిడ్డలైన మనకు అడ్డమేమి. దేవతా విగ్రహాన్ని చూడగానే కలగవలసిన ఆలోచన ఇది. నేను కవిని కాబట్టి, అవధానిని కాబట్టి నాకు పద్యంలో కలిగింది, మీకు మాటలో కలగకూడదా, మాటలు కూడా రావా? దేవతా విగ్రహాన్ని స్పష్టంగా చూడాలి. దయచేసి పసుపు రాసేసి, కుంకుమ రాసేసి, దండలు వేసేసి అది కోతో మనిషో తెలియకుండా చేయకండి అమ్మా. విపరీతమైన అలంకారాలు దేవతా విగ్రహాలకి చేయకూడదు. గుళ్ళో చేస్తారు కొన్ని సంప్రదాయాలు, అర్చనలు ఉంటాయి, అది సామూహికమైన వ్యవస్థ దేవాలయం. ఎప్పుడు దానికి దిష్టి కూడా తగిలే సంప్రదాయం ఉంటుంది, మీకు తెలియదు. వాళ్ళ పూజలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఏవో చేస్తారు, అది వేరు. మన ఇళ్లల్లో దేవుడు ఫోటోలకి, దేవుడు విగ్రహాలకి ఏమీ కప్పకూడదండి. వాడు పంచ కట్టాడు కృష్ణుడికి, అది ఉండని, నువ్వు కడితే వంట బ్రాహ్మణ పంచలా ఉంటుంది అది. మనకేంటంటే మనం తెచ్చో పట్టు పంచి అక్కడ కట్టేయాలి, ఇందుకే దరిద్ర పంచేయని కట్టం చేత కాదు. దానికి ఓ బొట్టెట్టేసి, ఆ దేవుడికి ఓ బొట్టెట్టాడు శిల్పి, అది అందంగా పెట్టాడు ఆయన, నువ్వు మళ్ళీ దాని మీద ఒకటి పెడతావు. ఇక్కడ శంకరాచార్య స్వామికి బొట్లు పెట్టేసి పాడు చేసేస్తున్నాడు, నాకు చాలా బాధగా ఉంటుంది. ఆయన సన్యాసి అమ్మ, ఎందుకు ఆయనకు బొట్టెడతారు? ఊరికే సన్యాసికి బొట్టు ఉండదండి బాబు, యజ్ఞోపవీతం బొట్టు సన్యాసికి ఉండవు, విభూతి ఉండదు, ఏమీ ఉండదు, మీరు పెట్టకలేదు అక్కడ. పైగా పెట్టేది ఏదో ఫోటో వాడు పెట్టాడు కదా, మనం కూడా పెట్టేయాలి. మనకి ఎంతసేపు ఏంటంటే అక్కడ ఏదో పెట్టేస్తే మనకి ఏదో వచ్చేస్తుంది, ఎంత వ్యాపారం ఇది, లావాదేవి. పెట్టేయాలి వచ్చేయాలి, పెట్టేయాలి వచ్చేయాలి. అందులో మళ్ళీ ఏ ఫోటో గొప్పది? కాశీ నుంచి తెచ్చాం, కంచి నుంచి తెచ్చాం. నువ్వు కాకినాడ బస్టాండ్లో కొన్నావు ఒకటే, కాశీలో తెచ్చిన ఒకటి. విగ్రహాలకి మహిమలు ఉండవు, ఏం మొహమాటంలా, మనిషి మహిమలు మనస్సులో ఉంటాయి మహిమలన్నీ. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు ఒకటే, నువ్వు ఏం చేసావు, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచన ఎలా ఉంది, నీ పని ఎలా ఉంది, ఈ మూడు ఆలోచించుకోకపోతే నువ్వు ఎక్కడి నుంచి లింగాలు తెచ్చినా ఒకటే, ఎక్కడి నుంచి విగ్రహాలు తెచ్చినా ఒకటే, ఏం ఉపయోగం లేదు, తీసేయవలసిందే మొత్తం అని. మనం తెలిసిన వాటికంటే తెలియని వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మనం తెలిసినవి రుజువు చేయగలిగిన వాటికంటే తెలియని వాటిని ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం మనం. వారికి ఏదో అయిందండి, వీరికి ఏదో, వీరు చూసేసినట్టే ఇవన్నీ ఇక్కడ. అంతకంటే ప్రత్యక్షంగా తెలుస్తున్నది ఏమిటంటే, మనం ప్రార్థన చేస్తుంటే మన మనస్సు కరుగుతోంది, మనకి తెలుస్తోంది స్పష్టంగా, ఇది దీనికి రుజువు రక్కర్లేదు, నీకు నువ్వే రుజువు, అది తెలిసిపోతుంది ఇక్కడ. ఆ రాజస్యాన్ని చూడాలంటే మీరు విగ్రహానికి ఏమీ దండ వేయకూడదు, బొట్టు పెట్టకూడదు, దాన్ని అలాగే ఉండనండి. చేయవలసింది ఒకటేనమ్మా, ఇంట్లో విగ్రహాలకి ఫోటోలకి శుభ్రంగా కాస్త తడి పొడిగా ఉండే గుడ్డ పెట్టి తుడవండి చాలు,
దానికి మళ్ళీ శుక్రవారం మంగళవారం మా తాతగారు పోయాడు మా కోడ నీళ్ళు వేసుకుంది ఇన్ని వంకలు చెప్పకండమ్మా అది విగ్రహం దుమ్ముతామని తుడిచి ఎలా ఎగ్గొట్టేద్దామా చూస్తామ్మా లేకపోతే సెంటిమెంటు తుడవకూడదేమో నీ తాతగారు పోతే దేవుడికి దేవుడికి తాతగారు కాదు వాడు దేవుడు ఫోటో దుమ్ము బట్టే తుడవాలి దీనికి మైలు అంటారు మడి అంటారు మూడు రోజులు అంటారు ఆరు రోజులు అంటారు వంద శాస్త్రాలు చెప్పేస్తారు ఇక్కడ అక్కడ దుమ్ము బట్టేసి ఉన్నాయి అక్కడ గుళ్ళో విగ్రహానికి వర్తిస్తాయండి ఇవన్నీ మన ఇంట్లో పూజామందిరాలు కాదు నేను కాదనట్లేదు ఆచారాన్ని గుళ్ళో చేయకూడదమ్మా ఇంట్లో ఇవన్నీ వర్తించవు ఇంట్లో ఉండేవి కేవలం ఫోటోలు విగ్రహాలు మనకి స్ఫూర్తిని అందించడానికి తప్పితే మనకి ప్రయోజనాలు కలిగించడానికి కాదు అందుకోవాల్సిన స్ఫూర్తి అందుకోవాలంటే విగ్రహం స్పష్టంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి తేజోవంతంగా ఉండాలి వెలిగిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు గొడ్డెట్టి తుడిచియ్యాలి అప్పుడు అవి శుభ్రంగా కనపడితే మనకి ఇలా చూడగానే సరస్వతి అమ్మవారు ఎంత బాగుంది అని వెంటనే అనిపించట దుమ్ము పడితే బాగుంటుంది అప్పుడు ఎంత రాజసము ఏమి తేజస్సేది ఎంత రాజసంతో వెలిగిపోతుంది అమ్మవారు ఏం తేజస్సు మదిని భయములెల్ల మాయ చేయి ఒక్కసారి ఆ విగ్రహం కేసి చూస్తే చాలు మనస్సులో భయాలన్నీ పోతున్నాయి కంచి కామాక్షిదేవి లలితాదేవి మీరు ఏ విగ్రహాన్ని చూడండి అలా తదేకంగా చూడండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి మీ భయం 24 గంటలు కాదమ్మా 24 నిమిషాల్లో పోతుంది గడియ కాలంలో పోతుంది అంత దేవుడు ఉన్నాడు మనకి మనకేమిటి ఎందుకని మన దేవతలు చాలామంది అభయహస్తంతో ఉంటారు అభయహస్తము నేను అఖిల నాయకురాలు బిడ్డలైన మనకు అడ్డమేమీ అభయహస్తము నేను అఖిల నాయకురాలు బిడ్డలైన మనకు అడ్డమేమీ ఆ విగ్రహాన్ని చూడగానే కలిగేటువంటి భావన ఇది వెంటనే అదిగో ఇంకా అలా ఆవిడ అలా అయింది ఇంకా మనకి ఇంతకంటే అడ్డమేముంది మనం హాయిగా ఉంటాం ఆనందంగా ఉంటాం అనే భావనలోకి వెళ్ళాలి